బీయింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ వెరీ టఫ్ అండ్ బ్లేమింగ్ అదర్స్ ఈజ్ సో సింపుల్. హెల్లో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వెల్కమ్ టు స్లో లివింగ్. ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్కి ఒకవైపున ఇంటిని, పిల్లల్ని, పూజని, అలాగే మిగిలిన అన్ని పనుల్ని నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను, రెస్పాన్సిబుల్గా ఎలా ఉండగలుగుతున్నాను, ఆ టిప్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అలా నా రొటీన్తో పాటు బోర్డ్ అన్ని మోటివేషనల్ థింగ్స్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, మనకు ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వ్యూయర్స్ కమెంట్స్లో చెప్తూ ఉన్నారు, వీడియో చాలా బాగుంది సంధ్య, మా అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి మీ వర్డ్స్ అన్నీ కూడా అని. కాకపోతే లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. ఒక్క విషయం మర్చిపోకండి, మీరిచ్చే లైక్ వలన ఈ వీడియో ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పరాటా విత్ హనీ, దాంతోపాటు బయోటిన్ మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్స్ని నైటే సోక్ చేసి మార్నింగ్ స్మూదీలాగా ప్రిపేర్ చేసి తీసుకున్నాము. మార్నింగ్ వాక్స్ అయ్యి అలా కూర్చొని రిలాక్స్ అవుతూ బాల్కనీ వైపు చూసేసరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఏదో ఒక టైంలో, అది మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా, నాకంటూ కొంత సెల్ఫ్ టైంని నేను స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. టీ విత్ హైదరాబాద్ ఇరానీ బిస్కెట్స్ నా ఫేవరెట్ కాంబినేషన్. బాల్కనీలో టైం స్పెండ్ చేసిన తర్వాత ఎనర్జీ రీగెయిన్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అరౌండ్ 10:45 అవుతుంది. సో ఒకవైపు వంటను చేసుకుంటూనే ఇంకొక వైపున ఇడ్లీకి నానపెట్టాను కదా సోక్ చేసిన రైస్ని, రాగిని, వాటన్నింటినీ కూడా 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత గ్రైండర్కి వేసుకుంటాను. ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా రావడానికి మనం గ్రైండర్ని ఆన్ చేసుకున్నప్పుడు వాటర్ని తక్కువగా కాకుండా లేకపోతే ఎక్కువగా కాకుండా కరెక్ట్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నిహాకి అట్ ప్రజెంట్ హాలిడేస్, సో తనైతే ఆన్లైన్ క్లాసెస్లో బిజీగా ఉంది. ఇంకొక వైపున నా వర్క్స్ అన్నింటినీ కూడా నేను ఫినిష్ చేసుకోవడానికి, అంటే ఆఫ్టర్నూన్కి మొత్తం కూడా కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉన్నాను. బ్యాటర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒకసారి గ్రైండర్లో ఉన్నప్పుడే మొత్తాన్ని కూడా ఓవరాల్గా మిక్స్ చేసేసుకుంటాను. ఇక ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన దాన్ని, అలాగే నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవాల్సిన దాన్ని సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఇడ్లీ బ్యాటర్ని స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్స్ కాకుండా స్టీల్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకుంటూనే సైమల్టేనియస్గా లంచ్ ప్రిపరేషన్ కూడా ఫినిష్ చేశాను. ఈ రోజున లంచ్లోకి ఎగ్ కర్రీని చేశాను. సో ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ అయ్యేలోపు కనిష్క కూడా వచ్చేస్తుంది. న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, సో యూనిఫామ్ సెట్స్ అని, ఇంకా యాప్రాన్స్, స్కూల్లో యాక్టివిటీస్ చేయించేటప్పుడు దీన్ని వేర్ చేస్తారు. సో ఈ సెట్ మొత్తం కూడా పంపించారు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అమ్మా? స్కూల్ హోంవర్క్ ఇచ్చారు, ఏం చూపించారు చూపించు, ఇక్కడుంది. ఎస్ మమ్మా. క్యూటీస్ విత్ దేర్ నాన్న, ఎంత బాగున్నారో కదా. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 years బ్యాక్ పిక్. ఆఫ్టర్నూన్ టైం అరౌండ్ 1:30 అవుతుంది. సో ఇద్దరికి లంచ్ చేయించేసి ఇక ఆ తర్వాత మిగిలిన వర్క్స్ ఏ ఉన్నాయో కంటిన్యూ చేస్తాను. యూజువల్లీ ఏజ్లో కిడ్స్కి మొబైల్స్ కానీ టీవీ కానీ చూపించకుండా తినిపించడం చాలా టఫే. కాకపోతే నేనేం చేస్తానంటే ఓపెన్గా, అంటే బాల్కనీకి తీసుకొచ్చి అలా ఇలా చూపిస్తూ, మాటలు చెప్తూ, ఆడిస్తూ, ఇలా నేను తనకు తినిపిస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు మన బాల్కనీలోకి చిన్న బటర్ఫ్లై వచ్చింది. ఇక దాన్ని చూసి వీళ్ళ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను. Are you happy? Yes. Yes. Oh, so sweet, mama. Ni friend adi? Ni friend adi? Yeah. Okay. Wow. What's her name?
వాట్స్ హర్ నేమ్? స్వీటీ. అందరూ స్వీటీనేనా? అందరూ స్వీటీనేనా? నీకు డాగ్ కూడా స్వీటీనేనా? ఇలా మా లంచ్ని ఫినిష్ చేసుకుని కొద్దిసేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత ఇక నా డస్టింగ్ని స్టార్ట్ చేసుకున్నాను. మన వాళ్ళు కమెంట్స్లో ఇలా అంటూ ఉంటారు, సంధ్యా ఇన్ని పనుల్ని పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, అసలు టైం ఎలా సరిపోతుంది, మాకైతే ఒక పని చేస్తేనే నీరసం వస్తుంది అని. హౌస్ని నీట్ అండ్ క్లీన్గా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవడం రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఇక్కడ ప్రియారిటీ కీ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటాను. ఆల్మోస్ట్ మన వీడియోస్ని కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది, నేను చిన్న పనినైనా లేదా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్నైనా సరే మనసు పెట్టి చేస్తాను, ఇష్టంగా చేసుకుంటానని. ఏదో ఇంట్లో వంట చేసేస్తున్నామా, పిల్లల్ని చూసుకున్నామా, పంపించేసామా ఇలా కాకుండా ఏది చేసినా సరే ఇష్టంతో చేసి మనం పర్పస్ఫుల్గా చేస్తే కాన్షియస్గా అది బెస్ట్ రిజల్ట్స్నే ఇస్తుంది. అయితే మీరు ఒక్కరే రెస్పాన్సిబుల్ పర్సన్ అని అనుకుంటున్నారా, వేరే వాళ్ళు కాదా, మిగిలిన పనులు వేరే వాళ్ళు చేసుకోవట్లేదా అని కూడా అనుకోవచ్చు. కాకపోతే నా పర్స్పెక్టివ్ ఏంటో అది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. వీటన్నింటినీ సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతున్నాను అంటే అది రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇందాక చెప్పినట్లు పిల్లల విషయంలోనైనా, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలోనైనా, ఇన్లాస్ ఆర్ పేరెంట్స్ విషయంలోనైనా, ఏదైనా సరే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా మనం దాంట్లో బెస్ట్ ఇవ్వడానికి, మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా సరే దాని నుంచి గ్రో అవ్వడానికి ట్రై చేస్తాము. చాలామంది ఈ రెస్పాన్సిబిలిటీస్ కష్టమని దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఇంట్లో అన్ని విషయాల్లో రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అలాగే ప్రియారిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎస్, ఇప్పుడు పాయింట్కి వస్తే రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా టఫ్, అసలు చాలా కష్టమైన పని అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంటి పనులు కానీ, పిల్లలను కేర్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లో మిగిలిన ఏ విషయాలైనా కావచ్చు, వంట విషయం అవ్వచ్చు, ప్రతిరోజు చేయాల్సినవి ఒక్క పూటతో చేసి వదిలేయాల్సినవి కాదు, రెగ్యులర్ మానిటరింగ్ అన్నది దీని మీద ఉండాలి. ఇంకోవైపున రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ రెండూ లేని వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రియారిటీ అస్సలు కాదు. ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోగా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా సరే నువ్వెలా ఉండాలనుకుంటున్నావో నీ మీద డిపెండ్ అవుతుంది. రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్కి మిస్టేక్స్ని అడ్మిట్ చేయడమో తెలుసు, అలాగే ఓనర్షిప్ని ఎలా తీసుకోవాలో కూడా తెలుసు. దీని గురించి క్లియర్గా ఎలాబరేట్ చేస్తాను, వ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో ఇక్కడ నా క్లీనింగ్ వర్క్స్ అండ్ డస్టింగ్ వర్క్స్ అన్నీ అయ్యాయి. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ టైం అరౌండ్ 5 అవుతూ ఉంది. ఇంటి ముందు చక్కగా శుభ్రపరచుకొని చిన్న ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. చాలామంది ఈ డౌట్ని కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మీరు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల ముగ్గును పెట్టుకుంటారా ఇంటి ముందని. మా వైపున చెప్పాలంటే రెండు పూటల అంటే సూర్యోదయానికి పూర్వం తెల్లవారుజామున వేసుకుంటారు, అలాగే సాయంత్రం సంధ్య వేళను కూడా ఇలా ముగ్గును వేసుకుంటారు. ఇలా సాయంత్రం పూట వేసే ముగ్గుని సంధ్య ముగ్గు అంటారు. చక్కగా మనం ఉదయాన్నే పెద్ద ముగ్గును వేసుకుంటాం కదా, సాయంత్రం మాత్రం ఒక చిన్న గీతనైనా గీసుకుంటారు. సాయంత్రం ఇంట్లో దీపారాధనకు ముందు ఇలా గుమ్మం దగ్గర కొద్దిగా నీటిని చిలకరించి ముగ్గును వేసుకుంటాను. అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలానే చేస్తారా అంటే మ్యాక్సిమం చేస్తాను, అలవాటుగా చేసే పనే ఇది. ఒకవేళ ఇంట్లో మంగళ శుక్రవారాల్లో ఏ ఇతర రోజుల్లోనైనా పెద్ద ముగ్గును వేసుకుంటూ ఉంటాము, అందంగా రంగులతో అలంకరిస్తూ ఉంటాము, అయితే సాయంత్రానికి ఆ ముగ్గు చెరిపేసే మనసొప్పదు కదా. సో అలాంటప్పుడు పైన కొద్దిగా స్థలం ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న గీటనైనా నీళ్లు చిలకరించి వేసుకోవచ్చు. మన వ్యూవర్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంటి ముందు స్థలం లేదు, చిన్న ముగ్గును వేసుకునే విధంగా మీరు డిజైన్ షేర్ చేయమని. సో వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఈ ముగ్గు వచ్చేసరికి 5 చుక్కలు, సందు చుక్కలు 3 వరకు పెట్టాలి. సో ఇదే కాదు, చిన్న ఒక కమలం వేసుకున్నా సరే అందంగా దాన్ని జేగూర్తో అలికి చిన్నగా వేసుకుంటే కూడా చాలా కలగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ముగ్గు ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని. ఇంటి లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు అందంగా ఉన్న ఆ ముగ్గును చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇందాక రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వ్లాగ్లో నేను షేర్ చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నవి అండ్ నా ఇష్టంగా చేసుకునేవి.
అయితే ఇవే ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్గా అవ్వాలని లేదు కదా. ఒక్కొక్కరి ప్రయారిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి బయట ఎక్కువ పని చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో ఈ పనులన్నీ చేయడానికి టైం కుదరకపోవచ్చు. ఇంకొంతమంది విషయానికి వస్తే ఇంట్లో ఉన్నా సరే ఈ పనులన్నీ, వంట పని కావచ్చు, పిల్లల వర్క్స్ అయినా కావచ్చు, లేకపోతే హౌస్ క్లీనింగ్ అయినా కావచ్చు, చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో వంట పని దగ్గర నుంచి ఇంటిని మేనేజ్ చేయడం ఇవన్నీ కష్టమే కాదనట్లేదు. కాకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ ఏదైనా పార్టీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెడీ అయ్యి చక్కగా వెళ్తూ ఉంటారు. అది వాళ్ళకి ప్రియారిటీగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఈ టాపిక్పై మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కాదు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చూసిన విషయాలనే మీకు క్లియర్గా అర్థమవ్వాలని షేర్ చేస్తూ ఉన్నాను. ఇందాక చెప్పినట్లు ఫ్యామిలీ మెంబర్స్పై కేర్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీళ్ళకి అవసరం లేదు. కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ మిస్టేక్స్ని హైడ్ చేయడానికి వేరే వాళ్ళని ఈజీగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటన్నింటినీ పక్కన పెడితే నువ్వెలా ఉండాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, చిన్నపిల్లలప్పటి నుంచే మీరు వాళ్ళకి నేర్పించే ట్రెడిషన్స్ చాలా బాగున్నాయి. పిల్లలు అలా దీపారాధన చేస్తూ ఉంటే, చూడముచ్చటగా ఉందని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ మై కిడ్స్ టు బీ. మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నామో మన చేతుల్లోనే ఉంటుంది, మనం నేర్పించే మేనర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, బద్ధకం. రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామన్న వాళ్ళ ఫీలింగ్. అందుకే చెప్తారు మన పెద్దలు, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు పని చేయడం నేర్పించాలి, బాధ్యత నేర్పించాలి అని. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 100% షూర్, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మబ్బులు పట్టేసి సాయంత్రం వెదర్ అయితే అద్భుతంగా అనిపించింది. సో కొద్దిసేపు ఒక 10 మినిట్స్ టెర్రస్ పైకి వెళ్ళి ఆ వెదర్ని చల్లటి గాలిలో అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వచ్చాను. ఇక ఆ తర్వాత ఇంట్లో నా పూజ పనులు చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ బాల్కనీని డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కదా, ఇక సాయంత్రం అయ్యేసరికి తులసికోట దగ్గర అందంగా అష్టదళ పద్మ ముగ్గు పెట్టి కౌర్లీలో అందంగా పువ్వులు వేసి అలంకరించి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. సాయంత్రం పూజని అటు ఇటుగా ఒక 20 మినిట్స్ చేసుకుంటాను. ఆ కొంత సమయాన్ని పూజలో గడిపినా సరే తెల్లవారుజామున ఎంతటి ప్రశాంతత ఉంటుందో అంతటి ప్రశాంతత నాకు లభిస్తుంది. ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, నిత్య దీపారాధన ఈ రెండూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు లభించే విధంగా చేస్తాయి. ఈరోజు సాయంత్రం చక్కగా గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధన చేసుకుని ఇంట్లో పూచిన పూలతో అలంకరణ చేసేసరికి ఎంత అందంగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను. గుప్పెడు మల్లె పువ్వులు, 2 శంఖ పువ్వులు, ఇంకేమీ లేదు. ఎంత కలగా అనిపిస్తుందో కదా. మనస్సు పెట్టి చేసే ప్రతి పని కూడా అందంగానే కనిపిస్తుంది. సాయంత్రం సులువుగా నా పూజ ఎలా ఉంటుందో తెలుసా, ఆ దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ దీపాన్నే పూజిస్తాను. పూజ అయిన తర్వాత ఇంట్లో ఆ లలితా సహస్రనామం ధ్వనిస్తూ ఉంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ. ఈవినింగ్ అయ్యేసరికి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఈవినింగ్ కూడా ఆస్థెటిక్ వైబ్స్ అలానే కంటిన్యూ అవుతాయి. ఈ పర్టికులర్ టైంలో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ రూపేష్కి యోగా చేసుకోవడం అయినా మెడిటేషన్ అయినా చాలా ఇష్టం. మనకు తెలియంది ఏమీ కాదు, యోగా అండ్ మెడిటేషన్ ప్రాక్టీసెస్తో బాడీ మన ఫిజికల్గానే కాదు మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్ అవుతాము. బాడీ మజిల్స్ ఫ్రీ అయ్యి మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇలా రూపేష్ యోగా చేస్తుంటే ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి పిల్లలు కూడా యాడ్ అవుతూ ఉంటారు చూసి.
ఎస్పెషలీ కనిష్క అయితే వాళ్ళ నాన్న చేస్తూ ఉంటే తనని కాపీ చేసి చేస్తూ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, పిల్లలు మనల్ని చూసి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో నా ఈవినింగ్స్ ఎండ్ అవుతాయి. సో ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్, ఇంకా పిల్లల చదువులు ఇద్దరివి కూడా, హోంవర్క్స్ కానీ ఎక్స్ట్రాగా చదివించాల్సినవి ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో చేయించడానికి ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా, ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. ఇంతకీ వ్లాగ్ని కంప్లీట్గా చూసారా, స్కిప్ చేసి చూసారా? ఒకవేళ చూసినట్లయితే ఎలా అనిపించింది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి కంటెంట్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయడం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్. అమ్మ పాడే చుల్ల పాట అమృతాన్ని కన్నెన తీయనంత, అమ్మ పాడే చుల్ల పాట అమృతాన్ని కన్నెన తీయనంత, అమ్మ పాడే.